దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరొక పర్యాయం ఈ రీతిగా మీకు దేవుని మాటలు అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు విన దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరము కలిగిన మా యేసయ్య, మీకు స్తోత్రాలు. సంరక్షణ ఈశ్వరం అనే కార్యక్రమం ద్వారా మరొక పర్యాయము మీ ప్రజలను కలుసుకోవడానికి, మీ సత్యవాక్యంలో ఉన్న విషయాలు నేర్చుకోవడానికి మాకు మీరిచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయమందు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మా అందరి కొరకే వివరించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందన. ప్రభునందు ప్రియులారా, నేటి దినాలు బహు భయంకరంగా ఉన్నటువంటి దినములలో మనం ఉన్నాం. మానవుని యొక్క హృదయము భయాందోళనతో నిండిపోయింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన భయం. ఈనాడు భయము లేకుండా జీవించలేని పరిస్థితి. పేదరికం అనేటువంటి భయము కొంతమంది అయితే, ఈనాడు వ్యాధిని గూర్చిన భయం, మరణాన్ని గూర్చిన భయం, అప్పులను గూర్చిన భయం, రేపటిని గూర్చిన భయం, ఇలాగూ చెప్పుకుంటూ వెళితే ప్రియులారా, ఎన్నో రకాల భయాలు మానవుని హృదయాన్ని కొరదీస్తూ ఉన్నాయి. మానవునికి నెమ్మది లేకుండా మనుషుడు ఈ భయాలతో కలవరపడిపోతూ ఉన్నాడు. భయానికి కారణం ఏమిటి, ఎందుకు భయపడవలసి వస్తుంది అనే విషయాన్ని మనము ధ్యానించినప్పుడు పరిశుద్ధ బైబిల్ మనకిస్తున్న ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, దేవుని పిల్లలకి దేవుడిచ్చే వాగ్దానం, భయపడకండి. భయపడకుడి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో పదే పదే వ్రాయబడింది, చెప్పబడింది ఆయన ప్రజలకు. ఎందుకంటే లోకములో ఉన్నవారే కాదండి, దేవుని పిల్లలు కూడా, దేవుని ఆరాధించుచున్న వారు కూడా భయపడిపోతున్న పరిస్థితులు. మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో వ్రాయబడిన మాట ఏంటంటే, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి, అంటే బహు ఆందోళన చెందుతూ ఉన్నారు, కలవరపడుతూ ఉన్నారు, భయపడి వారున్న ప్రదేశంలో నుంచి పారిపోతున్నారు అని రాయబడింది మరొక చోట. ఎందుకు ఈ పరిస్థితి? అసలు ఆ ఫిలిష్తీయుడు ఎవరు? సౌలుని ఇశ్రాయేలు జనులందరినీ కలవరపరిచిన, భీతిని కలగజేసిన ఆ సంఘటన ఏమిటి? మీకు కొద్ది నిమిషాలు నేను క్లుప్తంగా వివరించాలని ఆశపడుతున్నా. ప్రియులారా, ఇశ్రాయేలీయులు అనేటువంటి దేవుని ప్రజలు ఉన్నారు. ఈ దేవుని ప్రజలకు మొట్టమొదటి రాజు, ఆయన పేరు సౌలు. సౌలు అనే ఈ వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. గాడిదలు పోయాయని గాడిదలు వెతకటానికి వెళ్ళిన వాడిని దేవుడు ప్రవక్తను దర్శించి ప్రవక్త ద్వారా రాజునిగా చేశాడు. రాజుగా ఉన్నటువంటి సౌలు కొంతకాలం దేవుని మాట విన్నాడు, దేవునికి విధేయుడయ్యాడు, దేవునికి ఇష్టంగానే ప్రవర్తించాడు. తర్వాత కాలములో అతడు దేవుని మార్గము నుంచి తొలగిపోయాడు, దేవుని మాటకు అవిధేయుడయ్యాడు.
దేవుడు చేయొద్దన్న పనులు చేసి దేవుని దృష్టిలో అయిష్టుడిగా మారిపోయాడు. కొంతకాలానికి జరిగిన సందర్భం ఏమిటంటే, ఈ సౌలు రాజుగా ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేలు మీదకి ఫిలిష్యులు అనేటువంటి ఒక జాతి ప్రజలు, ఇశ్రాయేలులకును ఫిలిష్యులకును ఆ తరతరాలుగా యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. రాజులు లేనప్పుడు కూడా ఫిలిష్యులు పలుమార్లు ఇశ్రాయేలు మీదకి వచ్చిన సందర్భాలు మనకు తెలుసు. అలాగూ పలుమార్లు వీరికి వారికి మధ్య యుద్ధాలు జరిగాయి. కొన్నిసార్లు వారు, కొన్నిసార్లు వీరు విజయాన్ని పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు వచ్చాడు. రాజు కావాలి అని వాళ్ళు అడిగారు. రాజును వారు కోరుకున్నట్లుగానే దేవుడు రాజునిస్తే ఈ రాజు ఏం చేశాడు? దేవునికే అవిధేయుడయ్యాడు. తద్వారా ఫిలిష్యులు యుద్ధానికి లేక ఫిలిష్యులు వీరితో యుద్ధం ఆడవలసి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు పంక్తులు తీరి ఉండగా ప్రియులారా అద్దరిని అంటే యుద్ధం జరిగే ప్రదేశపు ఆ కొండపైన వారు, ఈ కొండపైన వీరు, అక్కడ ఉన్న ఒక లోయలోనికి దిగి యుద్ధం చేయాలా. ఆ యుద్ధానికి ముందుగా ఫిలిష్యులలో నుండి ఒక వ్యక్తి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులకు ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుతో సవాలు చేస్తున్నాడు. ఏమని సవాలు చేశాడు అనంటే, ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యాన్ని గమనించండి. ఇశ్రాయేలుల పక్షంగా అంటే ఫిలిష్యుల పక్షముగా గొలియాతు అనబడేవాడు ఒకడు వచ్చి ఇశ్రాయేలుకు సవాలు చేశాడు, మీలో ఎవరినైనా ఒకరిని మీరు ఎన్నిక చేసి వాణ్ణి నా మా మీదకి పంపండి, నేను అతను పోట్లాడుకొని ఎవరు గెలుస్తారో వాళ్ళదే విజయం. మీ ఇశ్రాయేలు గెలిస్తే మేమందరం మీకు దాసులం అయిపోతాం, నేను గెలిస్తే మీరందరూ మాకు దాసులు అవ్వాలి అనే వడమడికను సవాలుగా విసురుతున్నాడు. విచిత్రం ఏంటంటే, ఈ మాట వినే ఈ మాటలే ఫిలిష్యులు చెప్తున్న ఈ మాటలే సౌలుకు భయాన్ని కలిగించాయి, ఇశ్రాయేలును కూడా భయభ్రాంతులకు గురి చేశాయి. ఎవరు దీనిలో భయపడిపోసినంత పనే ఉందండి? దీనిలో కలవరపడిపోసినంత అవసరం ఏముంది? అతడు ఒక్కడిగా వస్తూ మరొక వ్యక్తిని యుద్ధానికి పంపమన్నాడు కదా. ఇద్దరు కలిసి కొట్లాడడం వల్ల ఎవరో ఒకరు విజయాన్ని పొందుతారు. ఆ విజయము వారి ప్రజలందరి విజయంగా ఎంచుకోవడంలో తప్పే ఉంది అని అంటే, ప్రియులారా, గొలియాతు అనబడేవాడు సామాన్యుడు కాదు. ఆరు మూరల జానుడు ఉన్నాడట. అతడి యొక్క శౌర్యాన్ని గురించి, అతనిలో ఉన్న యుద్ధ నైపుణ్యతను గురించి, అతని యొక్క భౌతిక దేహం చూసినటువంటి వారు అతనితో యుద్ధం చేయడానికి ఒక్కడు కూడా ముందుకు రావటం లేదు. ఇశ్రాయేల 12 గోత్రాలలో నుండి ఒక్కడు కూడా ముందడుగేసి నేను వెళతానన్నవాడు లేడు. అతన్ని చూసి భయపడిపోతున్నారు అందరూ. సరే, ఇశ్రాయేలు భయపడ్డారు, సైనికులు భయపడ్డారంటే పర్వాలేదు. సైనికులే కాదు, దేశాన్ని పరిపాలించి ప్రజలను రక్షించవలసిన, కాపాడవలసిన రాజు కూడా, సౌలు కూడా భయపడిపోతున్నాడు గొలియాతును చూచి. దేవుని మాట వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి కదూ. నీ కుటుంబ పరిస్థితి ఈ విధమైనటువంటి సమస్యల మధ్యనే ఉందిగా. ఇంతకాలం ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను, ఎన్నో కష్టాలను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నావు, ఎన్నో సమస్యలపైన విజయాన్ని పొందావు. కానీ నేడు నీకున్న సమస్య ఒక గొలియాతులాగా తయారైపోయింది. ఒక గొలియాతు లాంటి సమస్య నీ ముందు నిలిచి ఆ సమస్య సవాలు చేస్తూ ఉంటే, దేవుని ఎరిగి ఉండి కూడా నీవు భయభ్రాంతులకు గురవుతున్నావు. నేటి దినాల్లో ప్రజలను కలవరపరిచే, ప్రపంచమంతటిని కూడా కదిలించి కలవరపరిచే వార్త ఏదన్నా ఉందంటే, అది కరోనా వైరస్ అనే వార్త. ఈ కరోనా వైరస్ అనే మాట వినబడితే మన ఇంటి ప్రక్కన, మనం ఉండే ప్రదేశ ప్రాంతాల్లోనో, మా ఉండే అపార్ట్మెంట్స్లోనో ఎవరికైనా ఒకరికి కరోనా వచ్చింది అనే వార్త తెలిస్తే ప్రజలు అటువైపు కూడా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. కారణం, అది మనకెక్కడ వచ్చేస్తుందోనన్న భయం, మనం ఎక్కడ కరోనా బారిన పడి నశించిపోతామనే భయం. ఈరోజు ఒక్క విషయాన్ని దేవుని సేవకునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని పిల్లలైన వారు దేనికి భయపడరు. నీ ఎదుట ఉన్న సమస్య గొలియాత్తు లాంటి సమస్య ఉండొచ్చు. గొలియాత్తు వలె బలమైన సమస్యను నువ్వు ఎదుర్కొనలేని పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవునికి అసాధ్యమందంటూ ఏమీ లేదు. మనకు అసాధ్యమన్నవి ఉన్నవేమో,
ఈ రోజున సౌలు ఎందుకు భయపడుతున్నాడు? అప్పుడు ఆ గొలియాతును చూసి సౌలు భయపడగల కారణం ఏంటి? ఎందుకో తెలుసా? సౌలులోనట దేవుని ఆత్మ వెళ్ళిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతన్ని విరపింపజేస్తుంది అని అదే దేవుని వాక్యంలో మనము చదువుతాం 16వ అధ్యాయములో. ప్రియులారా, దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది 14వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా. సౌలుని భయపెట్టేది దురాత్మ. సౌలు ఇప్పుడు దురాత్మ పీడితుడైపోయాడు, దురాత్మతో పీడింపబడుతున్నాడు. ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడినవాడే. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని ఆత్మతో నిండి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన ఈ వ్యక్తి దుష్టునికి అవకాశం ఇచ్చాడు, అపవాదికి అవకాశం ఇచ్చాడు. అపవాది యొక్క ఆ ప్రభావం వలన ఇప్పుడు భయపడిపోతున్నాడు. ఈ సమయమందు నీ జీవితంలో కూడా ఒకప్పుడు బలమైన విశ్వాసమే, బలమైన ప్రార్థన పొర్రాలువే, బలంగా ప్రార్థన చేసిన వ్యక్తివే, సంఘములో నమ్ముకున్న ఉన్న వ్యక్తివే, సంఘములో మంచిగా ఎదిగిన వ్యక్తివే. కానీ నీకున్న పరిస్థితులు, నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఆ వ్యాపారములు అభివృద్ధి పొందిన తర్వాత దేవుని యొద్ద నుండి నీ మనస్సుని తొలగించేసుకున్నావేమో. ఆ కారణాన్ని బట్టి ఈనాడు నువ్వు అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి, సమస్యను బట్టి నువ్వు భయపడిపోతున్నావు. ఈ భయము నీలో దేవుని ఆత్మ లేకపోవడం వలన కలిగిన భయం. నా ప్రియులారా, ఈ భయమును జయించాలి అని అంటే నువ్వేం చేయాలా? సౌలులాగున్నంతకాలం నీ జీవితంలో భయముతోనే నిండి ఉంటావు, కానీ ధైర్యముతో ఉండలేవు. నీవు ధైర్యవంతుడిగా ఆ శ్రమని, ఆ సమస్యను ఎదుర్కోవాలి అంటే నీవేం చేయాలి తెలుసా? నీవు ఒక దావీదులాగా మారిపోవాలి. దావీదులాగా దేవుని ఆత్మతో నింపబడాలి. దేవునికి ఇష్టుడిగా మారాలా? దేవునికి ఇష్టురాలిగా మారాలి. ఇదే మాట, ఇదే మాట దావీదు కూడా విన్నాడు. సౌలు ఫిలిష్తీయులు విని, ఆ సౌలు అలాగే ఇశ్రాయేలులు ఫిలిష్తీయుని మాటను విని పారిపోయారు కదూ, అతని మాటను విని భయపడి దూరంగా వెళ్ళిపోయారుగా. అయితే అవే మాటలు, అవే మాటలు ప్రియులారా దావీదు గారు కూడా విన్నాడు. దావీదు కూడా ఆ మాటలు విన్నట్లుగా దేవుని వాక్యాలు మనం చదువుతున్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతును ఒక శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చెప్పున్న పలకగా దావీదు వినెను. ఏ మాటలు విని సౌలు ఇశ్రాయేలులు భయపడిపోయారో, జడిశారో, భీతి చెందారో, కలవర పడిపోయారో, అదే మాటలట దావీదు కూడా విన్నాడు. దావీదు కూడా విన్నాడు, కానీ దావీదు భయపడిపోలేదు. ఆ మాటలు విన్నాడు. ఇశ్రాయేలందరూ ఆ మనుషును చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా, ఇశ్రాయేల్లో ఒకడు వచ్చుచున్న ఈ మనుషును చూచితరే, నిజముగా ఇశ్రాయేలులను తిరస్కరించుటకై వాడు బయలుదేరి వచ్చుచున్నాడు. వాణ్ణి చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగు చేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా. బా, ఎవండి గొలియాతు మాటలు విన్నాడు దావీదు? వాణ్ణి జయించిన వానికి రాజు చేసేటువంటి రాజమర్యాదలు గురించి విన్నాడు. ఏ బహుమతులు ఇస్తారో విన్నాడు. దావీదు మౌనంగా ఉండలేకపోయాడు. దావీదు మౌనంగా లేడు. దావీదు అంటాడు, జీవము గల దేవుని సైన్యాలను తృణీకరించుచున్నటువంటి, తిరస్కరించుచున్న ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు! వాని చంపి ఇశ్రాయేలు నుంచి నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచి ఉన్న వారిని అడిగాడు. చూడండి, దావీదు ఆ మాటలు విన్నప్పుడు దావీదులో భయము కలగలేదు, రోషం పుడతా ఉంది. రోషం గలవాడిగా ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ప్రియులారా మాట్లాడుతూ అంటాడు, పౌరుషము గలవారై ఉండండి అన్నాడు. ఒక మాట చెప్తే ఏమంటాడంటే, దేవుని పిల్లలు పౌరుషము గలవారిగా ఉండాలి.
ఈ రోజున దేవుని పిల్లమైన మనలో పౌరుషం లేదు, రోషం లేదు, ప్రార్థించాలి అనేటువంటి తపన లేదు, ప్రతి సమస్యను ప్రార్థనతో జయిద్దామనే ఆలోచన లేదు. ఎవరికి వారు వ్యక్తిగతంగా లోక సంబంధమైన వ్యక్తుల వలె లోకానుసారమైన ఆలోచనలు చేసి లోక పద్ధతుల్లో శత్రువుని జయించాలి అనేటువంటి రీతిలోనికి వెళ్ళిపోతున్నారు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని మాటలను గమనించండి. ఈరోజు సమస్య ఒకటి నీ ముందు నీకు సవాలు చేస్తున్నప్పుడు సమస్యను ఎదిరించగలిగినటువంటి ఆ ధైర్యము నీకు లేకపోవడం కారణం ఏంటి? నీవు దేవునిలో ఉండవలసినంత ఆధ్యాత్మిక జీవితమును కలిగి లేవు. దేవునిలో ఒకప్పుడున్న ప్రార్థన, దేవుని సన్నిధిలో ఒకప్పుడున్న గడిపినటువంటి అనుభవం, ఆసక్తి ఈ రోజున నీకు తగ్గిపోయిన కారణాన్ని బట్టి దుష్టుడు నీ హృదయాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. దేవుని పిల్లగా బహు జాగ్రత్త కలిగి ఉండాలి. దావీదు ఎలా జయించగలిగాడు? గొలియాతును చూసి రాజు ఆ సైనికులు పారిపోతూ ఉంటే మరి దావీదు ఎలా జయించగలిగాడండి? యుద్ధ పంక్తులు తీరి జున్నుగడ్డలు ఆ మాంసపు ముక్కలు తిని ఇదిగో శత్రువును ఎదుర్కోవడానికి అన్ని విధాలు సంసిద్ధపడి ఆయుధాలు ధరించుకొని యుద్ధ రంగంలో నిలిచి యుద్ధ రంగంలోంచి పారిపోతున్నారు వీళ్ళు. ఎక్కడో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు గారు ఏ ధైర్యముతో గొలియాత్తును జయించగలని అని ముందుకు అడుగు వేస్తున్నాడు అంటే కారణమేంటో తెలుసా? దేవుని వాక్యములో మొదటి మాటను జ్ఞాపకం చేస్తాను. దావీదులో ఒక నిశ్చయత ఏంటంటే దావీదు దేవుని గురించి ఎరిగినవాడు. అందుకే 34వ కీర్తన 8వ చరణములు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడే. దావీదు దేవునిని రుచి చూచిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని ద్వారా నీవు పొందిన అనుభవాల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఎన్ని పరిస్థితుల గుండగా నీతో దేవుడు ఉండి ఇక నా పని అయిపోయింది అనుకున్నప్పుడు నీ జీవితంలో అపజయాలను జయాలుగా మార్చాడు? ఎన్ని సమస్యలు ఎవరు పరిష్కరించలేని సమస్యలు ప్రార్థన ద్వారా పరిష్కరించబడ్డాయి నీ జీవితంలో? అవన్నీ మర్చిపోయావా? దావీదు అంటాడు, సౌలు యుద్ధకు వెళ్ళినప్పుడు సౌలు అడుగుతున్నాడు, దావీదా నువ్వు బాలుడివి, వాడు బాల్యం నుండి విద్యాభ్యాసం పొందినవాడు, ఆ గొలియాతుని నీవెలా జయించగలవనంటే దావీదు అని ఒక చక్కని మాట అంటూ తెలుసా, రాజా నేను నా తండ్రి మందను అరణ్యములో మేపుతూ ఉన్నప్పుడు ఇదిగో నా మంద మీదకి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎలుగుబంటి సింహమును వచ్చి ఒక గొర్రె పిల్లను పట్టుకొని పోతూ ఉండగా నేను వాటితో పోరాడి ఆ నా గొర్రె పిల్లను వాటి నోటి నుంచి విడిపించుకున్నాను. సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించి రక్షించిన దేవుడే ఈ ఫిలిస్తీయుని చేతి నుంచి కూడా రక్షిస్తాడు. దావీదుకి ఉన్న ఒక అనుభవం ఏంటంటే తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు. నీ జీవితంలో దేవుని కార్యాలను జ్ఞప్తి తెచ్చుకుంటే ఈరోజు భయపడిపోవు, ఈరోజు కలవరపడవు. ఒకనాడు దేవుని కొరకు బలమైన కార్యాలు చేసిన వ్యక్తులు ఈనాడు ఏమైపోతున్నారంటే చిన్న చిన్న విషయాల్లో బలహీనలైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఎదుట దావీదు వలె ప్రార్థనా శక్తితో నిలబడలేని కారణం. దావీదు దేవుడు తన పట్ల చేసిన కార్యాలను జ్ఞప్తి తెచ్చుకొని ఒక సాక్ష్యం ఇస్తున్నాడు రాజుగారి ఎదుట, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నా పక్షంగా నిలబడతాడు. ఈ యొక్క సమయమందు నా ప్రియులారా, నీ కుటుంబంలో ఏ సమస్యతో నీవు బాధించబడుతున్నావో, ఏ సమస్య నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యాపారంలో ఎదుర్కొంటున్నావో, ఒక్కసారి నిన్ను కలవరపరిచే సమస్య ఏదో దేవుని చేతికి అప్పగించు, దేవునికి అప్పగించు. దావీదు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. ఈరోజు దేవుని నీ సమస్యను అప్పగిస్తే, దేవునికి నీ పరిస్థితిని అప్పచెప్తే, దేవునికి నీ ఆరోగ్య విషయాలు అప్పగిస్తే ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో అనేక రకాలైన కలవరాలు శరీరంలో వ్యాధిని బట్టి కలవర పడిపోతున్నావు. ఇంక నా పని అయిపోయింది, ఇక నేను బాగుపడను, ఇక నా వల్ల కాదు, నాకు స్వస్థత రాదు. కానీ స్వస్థపరిచే దేవుడు నీ చెంతనే ఉన్నాడనే విషయాన్ని మర్చిపోతున్నావు. నీ కుటుంబ జీవితంలో
వివాహమై అనేక సంవత్సరాలైంది, పిల్లలు లేరు, ఇక నాకు పిల్లలు పుట్టరు అనేటువంటి నిరాశకు గురైపోయావా? ఆ విధమైన పరిస్థితులను బట్టి నీవు గుడ్రాలనే నిందతో కుమిలి కృంగిపోతున్నావా? భయపడిపోయి కలవరపడిపోతున్నావా? మృత తుల్యమైనటువంటి గర్భమును సైతం తెరచి చక్కని శ్రేష్టమైన బహుమానంగా కుమారుని దేవుడిచ్చాడే అబ్రహాము శారాలకు. వారి పట్ల కార్యం చేసిన దేవుడు నా ప్రియ సహోదరి నీ పట్ల కూడా చేయగలడు అన్నాను. జ్ఞాపకం చేసిన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భీతి చెందుతున్నావు? ఎందుకు దేవుని పాదాల దగ్గర ఈరోజే నువ్వు మొరపెట్టి మోకరించి మొరపెట్టకూడదు? ఎందుకు ఈరోజే దేవుని సందులో ప్రార్థన చేయాలి అనే ఆలోచన కలగటం లేదు? నీ గొడ్డుతనాన్ని తీసివేయడానికి ఆయన చాలిన దేవునిగా నీతో ఉంటాడు. నీ జీవితంలో ప్రతి సమస్యను విడిపిస్తాడు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఎదుగుతూ ఉంటే వారిని చూసి భయపడిపోతున్నారు. వారికి వివాహాలు చేయాలంటే అంత ఆర్థికపరమైన స్తోమత మా దగ్గర లేదని కలవరపడిపోతున్నారు. నీ బిడ్డల విషయమై నువ్వు కలవరపడక్కర్లేదు. నీ దేవుడు నీ చెంతనుంటాడు, నీకు కార్యం చేస్తాడు. నీ ఎదుట ఉన్న సమస్య ఏదైనా యుద్ధము యెహోవాదే అన్నాడు దావీదు. నువ్వు చెప్పగలవా? నీ సమస్యని నీ దగ్గర పెట్టుకుంటే అది సమస్యగానే ఉంటుంది. నీ సమస్యను యేసయ్యకు అప్పగించు. నీ సమస్యను పరిష్కరించగల వానికి అప్పగించు. నీ సమస్యను యేసయ్య సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు. దావీదు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి ఈరోజు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను కరుణించడానికి, నీకు సహాయం చేసి, నిన్ను ఆదరించడానికి, నువ్వు కృంగి ఉన్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం నీ సమస్యని దగ్గర పెట్టుకొని, నీ కష్టాన్ని దగ్గర పెట్టుకొని, దేవుని ఎదుట ప్రార్థన చేయకుండా, దేవుని సందులో మొరపెట్టకుండా నీవు అలా ఉండిపోతావు. గనుక ఎన్నో ఎన్నో కార్యాలు ఎంతోమంది జీవితాల్లో దేవుడు చేస్తూ ఉండగా ప్రియులారా, నీ జీవితంలోనే ఎందుకు నిరాశ? భయపడకు. దేవుని వాక్యం చెప్తుంది నీవు భయపడవలసిన అవసరం లేదు. సౌలు భయపడ్డాడు, ఇశ్రాయేలు భయపడ్డారు. కారణం, సౌలులో ఒకనాడు ఉన్న దేవుని ఆత్మ ఈనాడు లేదు. ఈనాడు చాలామంది చూడండి, ఈనాడు చాలామంది సేవకులమైన మా జీవితాల్లో కూడా కొన్ని రకాలైన భయాలు ఈ మధ్య ప్రారంభమైపోయాయి. కొన్ని రకాల భయాలు, ప్రక్కన ఎవరన్నా సేవగా కొత్తగా ప్రారంభిస్తున్నారంటే భయం ఈయనకి. భయం ఎందుకు నీకు? భయం నువ్వు దేవుని దగ్గర కనిపెట్టగలిగేటువంటి, మెలకుతో ప్రార్థించగలిగేటువంటి, కన్నీరు కార్చగలిగిన అనుభవం నీకుంటే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? దేవుడు పిలిచిన దేవుని గురించిన నిరీక్షణ నీకు లేదా? పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం చెప్తున్నప్పుడు ప్రియులారా, నిన్ను దేవుడు పిలిచి ఆ ప్రదేశానికి సేవ చేయడానికి పంపితే నీవెవ్వరికి భయపడక్కర్లేదు. నీవెవరిని చూసి కలవరపడక్కర్లేదు. ఏ పరిస్థితులు చూసి అక్కడికి ఎవరు వచ్చినా నిన్ను పిలిచిన వాడు ఒక ఆయన ఉన్నాడు అనే విషయం మర్చిపోబాకు. నిన్ను దేవుడు పిలిచిన పిలుపుకి నువ్వు సరిగా పనిచేయట్లేదేమో, అందుకే సౌలును దేవుడు తొలగించి దావీదును ఎన్నుకోవడం కారణం అదే. దేవుని ఉద్దేశాలు మర్చిపోయాడు, తనకిష్టమైన రీతిలో నడవడం ప్రారంభించాడు. నువ్వు కూడా ఒకవేళ నీ సేవలో దేవునికి ఇష్టం లేని సేవ చేస్తున్నావేమో, ప్రారంభ దినాల్లో చాలా నమ్మకంగా ఉన్నావు, తదుపరి పరిస్థితి మారిన తర్వాత లోక సంబంధమైన కార్యాల వైపు మనసును పెట్టేసి దేవుని పైన నిర్లక్ష్యం చేసి ఉంటావు, అందుకే దేవుడు వేరొక సేవకుని అక్కడ పంపించవలసి వచ్చింది. దానికోసం ఏవేవేవేవో లోక పద్ధతులు ప్రయత్నాలు చేస్తున్నావు. నీ ప్రయత్నాలు నిలవ. కారణం ఎందుకంటే పిలిచిన దేవుని వైపు చూడటం మానేశావు. వాక్యం ఏమంటుంది? పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో ప్రియులారా జ్ఞాపకం చేస్తూ అంటాడు, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. ఎవరివైపు చూస్తున్నావు? పిలుపు వైపు చూస్తున్నావా? నమ్మిన దేవుని వైపు చూశాడు దావీదు. దేవుని అందే విశ్వాసం ఉంచాడు, దేవుని కార్యాలు తలంచుకున్నాడు, గొలియాతు మీదకి వెళ్ళాడు, గొలియాతును పడగొట్టగలిగాడు, దేవుని నామాన్ని ఇశ్రాయేలులో ఘనపరచగలిగాడు. ఈరోజు నీ భయం పోవాలి, నీకున్న భీతి పోవాలి, నీకున్న కలవరం పోవాలి. నువ్వు కోల్పోయిన ప్రార్థన జీవితం తిరిగి మరలా ప్రారంభించో. దేవుని పాదాలు పట్టుకోవడం అలవాటు చేసుకో. దేవుని ఆత్మతో నింపబడు. దేవుని ఆత్మతో నింపబడితే నీ ఎదుట ఎవడు నిలవలేడు. దేవుని నిన్ను ధైర్యపరుస్తాడు, ఒక దావీదువలె తయారు చేస్తాడు, దేవుని నామాన్ని ఘనపరుచుకుంటాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరున్న స్థలాల్లో తలలు ఉంచండి.
మోకరించండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కనికరిగల మా యేసయ్య, మీకు వందనాలు. ఈ సమయమందు మీ మాటలు ఆలకించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎన్నో కలవరాలు, భయాలు, ఆందోళన, భీతి అనేక మంది హృదయాలను కబళించి వేస్తూ ఉండగా, భయం నుండి విడిపించగల గొప్ప దేవుడు మీరే. మీ ఆత్మతో మేము నిండినప్పుడు దేనికి ఎవరికి భయపడమని మీ లేఖనం సెలవిస్తుంది. ధైర్యపరచు ఆత్మను బిడ్డలకివ్వండి, వారి ఉన్న పరిస్థితులు చక్కపరచండి. మీ సన్నిధిలో మెలకువతో ప్రార్థించేవారిగా మీ సన్నిధిని, వారి సమస్యను మీ సన్నిధిని ఉంచి ప్రార్థించి పరిష్కారం పొందే కృప మా ప్రియ బిడ్డలకెల్లరికీ మీరు దయచేయమని. ఎవరు ఈ ఆశతో ఈ ప్రార్థనలోకి భవించారో వారి హృదయ వాంఛలన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో తీర్చబడును గాక అని వేడుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, సన్నిధి సహవాసం, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీకందరికీ వందనాలు. ప్రభువు దీవించును గాక. ఆమేన్, ఆమేన్.